దేవుని యొక్క సన్నిధిలో మళ్ళీ కలిసి వచ్చి దేవునికి ఆరాధన చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో వాక్యము నేర్చుకోవడానికి దేవుడు మనకి మంచి యొక్క అనుభవాన్ని ప్రసారించినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. మనము గత 2 వారాల నుంచి మనం యోసేపు యొక్క జీవితం గురించి నేర్చుకొని వస్తున్నాం. యోసేపు యొక్క జీవితంలో జరిగిన ఒక్క జరిగిన అన్నీ యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా జరిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం, యోసేపులాగా మనం కూడా మన ఆత్మీక జీవితను దేవుని యొక్క వాక్యాన్ని తగ్గట్టుగా, మనం పొందుకున్న అభిషేకానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, జీవితాన్ని సరిపరచుకొని ముందుకు వెళ్ళాలి. అందుకే నిన్నటి దినాన మనం చెప్పి ఆపినది, యోసేపు తన జీవితంలో ఏనాడు కూడా ఏం చేయలే, పాపం చేయడానికి ప్రయత్నం చూసుకోలే, పాపములో నుంచి పారిపోవడానికి చూసుకున్నాడు. పాపం ఆయనని చుట్టుముట్టి వచ్చినప్పుడు కూడా, పాపం ఆయనని విసిగించడానికి వచ్చినప్పుడు కూడా, పాపముతో ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా, యోసేపు దేవునిని భయపడి తన పొందుకున్న అభిషేకాన్ని బట్టి దేవుని మీద ఆసక్తి ఇచ్చింది జీవించేటట్టుగా మనం చూసాం. ఓకేనా? అందుకే మనం కూడా ఏం చేయాలి, ఈ లోకంలో జీవించినప్పుడు దేవునికి భయపడి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి మనం జీవించాలి. పాపములకు పాపము మన ఏముంది, మన ద్వారము వాకిటలోనే ఉంది. దాన్ని నేను చేయకూడదు. మన ఇంట్లో, మన జీవితంలో, మన కుటుంబములో, మన సమూహములో, మన దేశములో ప్రభుత్వం చేసేటట్టుగా అవసరం ఇవ్వకూడదు. ఓకేనా? ఈరోజు కూడా మనం చూద్దాం ఆదికాండం 39:14. తన ఇంటి మనుష్యులను ఇంటి మనుష్యులను పిలిచి చూడుడి, అతడు మనలను ఎగదాడి చేయుటకు ఒక ఎబ్రీయుని మన వద్దకు తెచ్చి ఉన్నారు. నాకే సైన్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఓకే అవలేని నీ నీడు వీడు. ఆదికాండం 39:14 వద్దకు రాగా నేను పెద్ద కేక వేసిదిరే, నేను చాలు అక్కడ చదివిన వాక్యాంశంలో యోసేపు చెయ్యలేని తప్పుని పోతిప్పర్ భార్య ఏం చేసింది, చెప్పుకు తిరిగింది. హలో, చెయ్యలేని తప్పుని సరిదిద్దడానికి యోసేపు వెళ్ళలే. చెయ్యని తప్పుని ఆయన ఏం చేయడానికి వెళ్ళే, సరిదిద్దుకోవడానికి వెళ్ళే. ఆయన తప్పు చేశాడా? ఆయన ఏ తప్పు చేయలే. కానీ ఆయన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఫిర్యాదు చెప్పినప్పుడు, యోసేపు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆయన దానిని సరిదిద్దడానికి వెళ్ళే. హలో, ఉన్నారా? సాతాను పని ఏంటి? మనం చెయ్యలేని పనిని ఏం చేస్తాడు, ఫిర్యాదు చెప్పుకొని తిరుగుతాడు. అందుకే ఆయన పేరేం పేరు, అపవాది. ఉన్నారా? అందుకే యోసేపుకి అర్థమైంది, పోతిఫర్ భార్యలో దురాత్మ ఉంది అన్నది పూర్తిగా యోసేపుకి అర్థమైంది. ఫిర్యాదు చెప్తున్నది అని ఆయనకు అర్థమైంది. అందుకే యోసేపు ఏం చేయడానికి వెళ్ళే, దానిని సరిదిద్దుకోవడానికి వెళ్ళే. హలో, ఉన్నారా అందరూ? మన మీద ప్రజలు నిందలేసినప్పుడు, మనం చెయ్యలేని వాటిని ప్రజలు మన మీద కొట్టి అణిచివేసినప్పుడు మనం ఏం చేయడానికి వెళ్తున్నాం, తిరిగి సరిదిద్దడానికి వెళ్తున్నాం. ఎంత తిరిగి సరిదిద్దడానికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. హలో, ఉన్నారా అందరూ? అందుకే యోసేపు దానిని ఏం చేయలే, దాని విషయంలో స్పందించడానికి వెళ్ళే. తనకు యోసేపు గురించి తప్పుగా మాట్లాడినప్పుడు కూడా యోసేపు ఏం చేస్తున్నాడు, దానిని ఖాతరు చేయకుండా
అది తప్పో నిజమో ఎవరికి ఒప్పు చెప్పకుండా ఆయన ఏం చేసుకున్నాడు, తనకి కలిగిన శిక్షలన్నీ అనుభవించుకున్నాడు. హలో, అదే ఆత్మీకుడికి ఉన్న లక్షణం. ఆత్మీకుడు చేయాల్సిన పని ఇదే. ఎవరు నీ గురించి ఎన్ని నిందలు చెప్పినా మౌనం పాటించి ఏం చేయాలి, మనం ముందుకెళ్ళాలి. హలో, ప్రజలు మన గురించి బోల్డ్ చెప్తారు, సాతాన్ మన గురించి బోల్డ్ ఫిర్యాదు చెప్తుంది. దానిని అన్ని మనం ఏం చేయకూడదు, ఖాతరి చేయడానికి వెళ్ళకూడదు. వెళ్తే మన ఆత్మీకత కోల్పోద్ది, మనం సాతానుతో సహవాసం కలిగేటట్టుగా అయిపోద్ది. అందుకే యోసేపు ఏం చేయలే, ఆయన గురించి ఫిర్యాదు ఆమె చెప్పినప్పుడు కూడా దానిని ఏం చేసుకోలే, సరిదిద్దుకోవడానికి వెళ్ళలే. హలో హలో, క్రైస్తవులు ఇది అతి ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. నీ వ్యతిరేకంగా ఒక మనిషి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడా, ఆయన మాట్లాడేది దేనికి, ఎందుకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడేది, ఆయనని ప్రభుత్వం చేసిన వాడు ఎవడు అని ఎరిగితే ఆత్మీకుడు మౌనం పాటించి తనకు కలిగిన ఆత్మీకతను కాపాడుకుంటాడు. చాలామంది ఆత్మీకులై ఉండి ఆత్మీకతను కాపాడలేనట్టుగా ఎవరైనా వ్యతిరేకంగా ఫిర్యాదు చెప్తే దానిని సరిదిద్దుకోవడానికి వెళ్ళి వారి ఆత్మీక జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. యోబు గురించి సాతాను ఫిర్యాదు చెప్పలేదా, ఎవరు ఏం చెప్పలే. యోబు గురించి సాతాను ఫిర్యాదు చెప్పడానికి వెళ్ళలేదా, వెళ్ళారు. యోబు ఆత్మీకుడు కాబట్టి సాతాను వెనకాల చెప్ప తిరగడానికి వెళ్ళలే. ఆత్మీకుడు ఎప్పుడు కూడా ఆత్మీక లక్ష్యమే, ఆత్మీకత గురి తీసుకొని ఆయన జీవితాన్ని నడిపిస్తాడు. శారీరకతకు చెందిన వాటికి ఏం చేయడు, ప్రోత్సహించడానికి ప్రయత్నం చేసుకోడు. ఈ కాలంలో చాలామంది దేవుని బిడ్డలే ఫిర్యాదు చేసేవాళ్ళుగా మారారు. హలో, పోటీపర్ భార్య కూడా అదే పని చేసింది. యోసేపు దానిని ఎరిగి ఏం చేసుకున్నాడు, తన ఆత్మీకతను తనే కాపాడుకున్నాడు. అదే ఆత్మీకుడు చేయాల్సిన పని. యేసయ్యకు కూడా తన జీవితంలో జరిగింది మీరు చూడండి. మత్తయి సువార్తల పుస్తకం 26:59 నుంచి 61 వరకు చాలు. యేసయ్య గురించి ఏం చేశారు, అబద్ధ సాక్ష్యం చెప్పుకు తిరిగి తర్వాత అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండి ప్రధాన యాజకుడికి ఇండి ముగింటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంద మనవును చూడవ అంద ఏమావుదో అని చూడవలేనని ఒంటరి. మత్తయి సువార్త 27:59-61 ప్రధాన యాజకుడును సభావారందరిను యేసును చంపవలేనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి గాని అబద్ధ సాక్ష్యము సాక్షులేకులు వచ్చినప్పుడు. అక్కడ రాయబడిన మాట మనం చూస్తే దాని 62:61 చదివితే చూడగలుగుతాం, యేసయ్య వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం ఏం చెప్పిరి, ఈ మనిషి దేవుని ఆలయాన్ని ఎరగొట్టి 3 రోజుల్లో దానిని ఏం చేస్తారు, కడతారు అన్న మాట చెప్పారు.
అవునా రాసుందా చూసారా అది ఏసై చెప్పినది నిజమా అబద్ధమా ఎవరు ఏం చెప్పట్లే నిజం గాని 60 వచనం చెప్తున్న మాట ఏంటి అబద్ధ సాక్షులు వచనను సాక్ష్యమేమీ దొరకలేదు ఉదకు ఇద్దరు మనుషులు వచ్చి ఏడు వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలవని చెప్పననిరి యేసయ్య మూడు రోజుల్లో దేవాలయం ఎర్రగొట్టి కడతారని చెప్పారా ఎవరు ఏం చెప్పలే యేసయ్య దేవాలయం మూడు రోజుల్లో ఎర్రగొట్టి కడతానని చెప్పారా చెప్పారా అంటే మనం అందరం అనుకుంటున్నాం యేసయ్య పని దేవాలయం ఎర్రగొట్టే పని అనుకుంటున్నాం కానీ యేసయ్య చెప్పిన ఉద్దేశం అది కాదు యేసయ్య చెప్పిన ఉద్దేశం ఏంటి మూడు రోజులు కావాలా యేసయ్యకు దేవాలయం ఎర్రగొట్టి కట్టడానికి నేను చెప్పిన దానికి జవాబు చెప్పండి మరణం తర్వాత ఒక దేవాలయం ఎర్రగొట్టి తిరిగి కట్టడానికి మూడు రోజులు కావాలా యేసయ్యకి అవసరంలే వెలుగు పుట్టును గాక వెలుగు వెంటనే వచ్చింది అన్ని వెంట వెంటనే జరిగిన దానిని జరిపిన వాడు యేసయ్య అవునా అలాంటి యేసయ్య ఒక మాట ఏం చెప్తున్నారు దేవాలయాన్ని ఎర్రగొట్టి మూడు రోజుల దాన్ని ఏం చేస్తాను కడతాను అని చెప్పారు దాని అర్థము అక్కడున్న దేవాలయం విషయం కాదు యేసయ్య చెప్పినది హలో తన మన మరణ పునరుద్ధాన విషయం గురించి యేసయ్య చెప్పినది హలో యేసయ్య దేవాలయాన్ని ఎర్రగొట్టి మూడు రోజుల కడతానని చెప్పింది ఏంటి తన మరణ పునరుద్ధాన విషయం గురించి ఆయన మరణించిన తర్వాత మూడు రోజుల లోపల ఆయన ఏం చేస్తాడు తిరిగి పునరుద్ధానం పొందుతానని చెప్పాడు అలా దేవుడు ఏం చేస్తాడు దేవుని యొక్క సంఘాన్ని కడతాడు దాని ప్రజలేమనుకున్నారు దేవాలయాన్ని ఎర్రగొట్టి మూడు రోజుల్లో కడతామని అంటే యెరూషలేములో ఉన్న దేవాలయము సుమారు 40 సంవత్సరాలు పట్టింది కట్టడానికి మనం కూడా చాలామంది అనుకుంటున్నాం దేవుడు ఎర్రగొట్టేవాడు ఎర్రగొట్టి కట్టేవాడు అనుకుంటున్నారు దేవునికి మూడు రోజులే నక్కర్లే ఒక్క క్షణం చాలు కానీ ప్రజలకి అర్థం కావట్లే దీనిని వీరేం చేసుకున్నారు అబద్ధ సాక్ష్యంగా తీసుకున్నారు మనలో కూడా చాలా మందికి పిచ్చెక్కింది దేవాలయానికి అధిక ప్రాముఖ్యత అవునా హలో ఇప్పటి కాలంలో ఉన్న క్రైస్తవులకి దేవాలయమే అధిక ప్రాముఖ్యత ఎవరేం చెప్పట్లే ఇప్పటి కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి దేవాలయమే అధిక ప్రాముఖ్యత అవునా ఎవరు ఏం చెప్పట్లే దేవాలయ దేవునికి ప్రాముఖ్యత లేదు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత లేదు దేవాలయానికే ప్రాముఖ్యత కోట్ల కోట్ల ఆస్తి ఇచ్చి దేవాలయాలు కట్టుకుంటారు అందులో దేవుడున్నాడా అందులో దేవుని వ్యవస్థ ఉందా దాని గురించి పట్టుదల లేదు అవునా అవునా లేదా అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా మనుషులు కట్టించుకున్న దేవాలయాలు ఏం చేస్తున్నది మనిషికి గొప్ప పరిచేటట్టుగా ఉంటున్నది అవునా అందుకే దేవాలయం లోపలికి వెళ్ళాలంటే ఏం చేసేది అన్ని ఖరీదే అందుకే యేసయ్య దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్ని అమ్మడం కొనడమే వ్యాపారమే డబ్బు విషయాలే
ప్రార్థన చేయాల్సిన దేవాలయము ఏమై మారింది? వ్యాపార కేంద్రంలా మారింది. ఎప్పటి కాలంలో దేవుని పిట్టలు కూడా ఇదే తీసేసుకున్నారు. దేవునికి ఇవ్వని ప్రాముఖ్యత దేవాలయానికి. అందుకే ఇద్దరు విశ్వాసులు ఉండరు, చర్చి కావాలి. ఆ ఉన్న విశ్వాసులు కూడా సరిగ్గా ఉంటారో లేదో కూడా తెలియదు, చర్చి కావాలి. ప్రయత్నం ఎవరు చెప్పట్లే. ఇద్దరు ఒక సంఘంలో ఇద్దరు రక్షణ పొందుకొని వస్తారు, ఒక రెండు కుటుంబాలు వస్తాయి, వెంటనే ఏం కావాలి? చర్చి కావాలి. చర్చి కట్టేసిన తర్వాత ఇక్కడ ఈ విశ్వాసులు ఉంటారో లేరో అని గ్యారంటీ లేదు. వారికి వాక్యములో బలపరిచేది లేదు, వారిని అభిషేకములో బలపరిచేది లేదు, వారిని ఆత్మీక విషయంలో వారు వృద్ధి చేసేది లేదు. వాళ్ళకి ఏం కావాలి? చర్చి కావాలి. వారేమనుకున్న చర్చి ఉంటే మేము వస్తాం, చర్చి లేకపోతే అంటే వారు దేవుని మీద వైభక్తి చెంది వస్తున్నారా, చర్చి కోసం వస్తున్నారా? ఇదే ఇదే చాలా మందికి జరిగిన అబద్ధ సాక్ష్యం. హలో, 40 లక్షల ప్రజలు ఐగుప్త దేశంలో నుంచి ఇస్రాయేలీలు బయలుదేరిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత చర్చి కట్టుకున్నారు? చెప్పలేదే. వారికి ఎవరికి పిచ్చి ఎక్కలే. ఇప్పటి కాలంలో విశ్వాసులకి సేవకులకున్న పిచ్చి. 40 లక్షల ప్రజలు వచ్చినప్పుడు కూడా ఆరాధన చేసి ఆలయం కట్టించాలని ఎవరికి తెలివి రాలే. దేవుడు అనుమతి ఇచ్చినంత వరకు వారు దేవుని కొరకు ఆలయం కట్టలే. హలో, దేవుడు అనుమతి ఇవ్వకున్నంత వరకు వారి దేవాలయ విషయం గురించి ఆలోచించలేదు కూడా. దేవాలయం కట్టించిన పెద్ద విషయం ఏం కాదు, దాన్ని దేవుడు ఏం చేయాలి? మనతో చెప్పాలి, చెప్పనంత వరకు మనం ఏం చేయకూడదు. నలభై లక్షల విశ్వాసులు ఉన్నప్పుడు కూడా దేవుడే దానికి ఏం చేశారు? దేవాలయం కట్టడానుకున్న విధానం అని దేవుడే ఏర్పరిచి చెప్పారు. అందుకే ఒక విషయం తెలుసుకో, మనకి నచ్చి మనకి తోచి దేవాలయం కట్టేస్తే అది ఉండదు. దేవాలయం కాదు మనకి ప్రాముఖ్యత చెందింది. హలో హలో, దేవాలయం కాదు ప్రజలకి దేవాలయ పిచ్చి కాదు నెత్తికెక్కించాల్సింది. ప్రజలకి దేవుని యొక్క వాక్యములో ఉన్న సిద్ధాంతమే నేర్పించాలి. దేవుని యొక్క వాక్యములో ఏం చేయాలి? స్థిరపరచాలి, అభిషేకములో బలపరచాలి. దేవుని విషయంలో ఎరిగేటట్టుగా వారిని ఏం చేయాలి? వాక్యం ఇచ్చి పెంచి పెద్ద చేసుకొని దేవుడు చెప్పినంత వరకు దేవాలయం కట్టడానికి మనసు చూచుకోకూడదు. హలో, అపోస్తల క్రియలో మొదటి సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? కొత్త నిబంధనలో మొదటి సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? ఎవరు చెప్పలే. పాత నిబంధనలో సంఘం ఒక ప్రారంభం మోసే ద్వారా చూసాం, కొత్త నిబంధనలో ఉన్నారా? కొత్త నిబంధనలో సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? అపోస్తల క్రియ మొదటి అధ్యాయంలోనే మార్క్ గారి ఇంటి పై గదిలో. అవునా అవునా కాదా? కొత్త నిబంధనలో ఆరాధన ఆలయం ఎక్కడి నుంచి ప్రారంభించబడాలి? ఎవరు చెప్పట్లే. అందరికీ సందేహమా? చదవండి. అపోస్తల క్రియ ఆ
మొదటి అధ్యాయం
నీవు దేవుని ఆలయం అయితే నీ ఇల్లు. హలో, నీవు దేవుని ఆలయం అయితే నీ ఇల్లు. అదే మరి కన్ఫ్యూషన్. నీవు దేవుని ఆలయం అయితే నీ ఇల్లు కూడా దేవుని ఆలయమే. హల్లెలూయా. నీవు దేవుని ఆలయం అయితే నీ ఆఫీస్ దేవుని ఆలయమే. ఎందుకంటే నీవు అక్కడ ఉన్నావు కాబట్టి. మనం అనుకునేది ఆదివారం చర్చి కొత్తనే ఆలయం, అందుకే చర్చి గుర్తు వస్తే అందరూ ముద్దు పెట్టేది, చర్చిని చూసుకొని ముద్దు, చర్చి ముందు నిలబడి ఒక కన్ను మూసి ప్రార్థన. అదేం ప్రార్థన? తర్వాత చర్చి లోపల చెప్పలేరు, చర్చి లోపల చెప్పలేరు, చర్చి లోపల ఉన్న బలివేదికపై ఎక్కరు. ఏమేం పిచ్చి పనులు ఇవి? నీకు దేవాలయ పిచ్చి ఎక్కింది. హలో, దేవుని ఆలయం నీవు, నీవు చెప్పలేసుకొని తిరుగుతున్నావు కదా. నీవు దేవుని ఆలయం అయితే చెప్పులు తీసేయాలి కదా. ఎవరు చెప్పలేదే? నీవు దేవుని ఆలయం అయితే చెప్పులు తీయకుండా, చెప్పులు లేకుండా నడవాలి కదా. అది చేయరు, అందుకే మనకి తెలియదు నీవు దేవుని ఆలయం అన్నది తెలియట్లే. హలో, అందుకే సాతాను చాలా మంది మనసులో ఏం చేసింది, దేవుని కన్నా దేవాలయానికి గణపరిచేటట్టుగా తలంపు మార్చేసింది. అందుకే వాక్యం చెప్తున్నది నీవు దేవుని ఆలయం. ఎందుకు నీవు దేవుని ఆలయం కావడానికి కారణం ఏంటి? యేసయ్య మరణమై మూడో రోజు పునరుద్ధానం పొందిన తర్వాత ఆరాధన విధానానికి దేవుడు ఏం చేశారు? ఒక కొత్త మలుపు ఇచ్చారు. అందుకే నీవు దేవుని ఆలయం అయ్యావు. నీ లోపల దేవుడు నివసిస్తున్నాడు. ఆలయానికి సున్నం కొడతారు ప్రతి 25వ తారీఖు. హలో, మిగతా రోజంతా పూజే, మిగతా రోజంతా పూజే, మిగతా రోజు చర్చి నిండా ఎలకలే, మిగతా రోజులు చర్చి అంతా కారుతుంటుంది, అప్పుడు పట్టింపు ఉండదు. 24, 23వ తారీఖు వస్తే సున్నాలు సిమెంట్లు అన్నీ అప్పుడే గుర్తుకొస్తాయి. అవి పిచ్చేది దేవాలయం పిచ్చి. హలో, ఉన్నారందరూ? నీవు దేవుని ఆలయం అయి ఉన్నావు. నిన్ను నీవు సరిపరచుకో, నిన్ను నీవేం చేసుకో, బాగు చేసుకో. దేవుడు నీ లోపల నివసించుచున్నాడు. అందుకే మొదటి కొరింథీ 3:16-17, నీవు దేవుని ఆలయం అయి ఉన్నావు. దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే, దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే ఎలాగ దేవుని ఆలయం పాడు చేసేది? ఎవరు చెప్పలేదు దేవుని ఆలయం ఎలా పాడు చేసుకునేది? ఎవరు ఏం చెప్పలేదు? ఉన్నారా? దేవుని ఆలయం ఎలా పాడు చేసేది? 17వ వచనం చదవండి. హలో, దేవుని ఆలయం ఏమై ఉన్నది? ఏది, చర్చియా నీవా? మూల భాషలో చూడండి, మూల భాషలో. పరిశుద్ధులు అంటే ఎవరు? చర్చి పరిశుద్ధులా, మీరు పరిశుద్ధులా? నీ లోపల పరిశుద్ధత లేకపోతే నీవు నీవు నీ ఆలయాన్ని నీవేం చేస్తున్నావు? అది లేదు కదా, పరిశుద్ధత లేదు. హలో, నీ లోపల ఏముండాలి?
పరిశుద్ధత ఉంటే సనుకులాటానికి వెళ్ళవు, పరిశుద్ధత ఉంటే శరీర క్రియలకు వెళ్ళవు, పరిశుద్ధత ఉంటే గొడవలకు వెళ్ళవు, పరిశుద్ధత ఉంటే నువ్వేం చేస్తావు మౌనం పాటిస్తావు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవు. హలో, పరిశుద్ధత ఉంటే అందరి ఇంటికి వెళ్ళి తినేసి రావు, అందరితో కలిసిమెలిసి తిరగవు. మనకు అలాంటివేం లేదు కదా, ఎవరు ఏం చేసినా ఏం పర్లే, మనకి పరిశుద్ధత ఏమి అక్కర్లే. హలో, యోసేపు పోతిఫర యోసేపు గురించి అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం రుజువు పరచడానికి వెళ్ళే, ఎందుకు? యోసేపు ఆత్మీకుడు, యేసయ్య గురించి అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు యేసయ్య దానిని రుజువు పరచడానికి వెళ్ళే, ఎందుకు మౌనం పాటించారు? అది కొన్ని పరిస్థితుల్లో ఆత్మీయులు మౌనం పాటించాలి, అది రాదు మనకి. అన్నిటికీ జవాబు ఇవ్వడానికి వెళ్ళకూడదు. హలో, పరిశుద్ధతకు విలువిచ్చిన వాడు అన్నీ చెప్పరు, అన్ని చోట్ల ఆయన ఏం చేసుకోడు, తల దూచుకోడు, అన్నిట్లో ఆయన చేయి కలపడు, అందరితో సహవాసం ఏర్పరచుకొని ఉండరు. ఆత్మీకుడు ఆత్మీకులతో తిరిగేది, అన్ని మీటింగ్కి వెళ్ళి కూర్చోరు, అందరి దగ్గర నుంచి డబ్బులు పోగు చేయరు. హలో హలో, ఇది చెప్తే కొద్దిగా కష్టం మీకు ఎలగడం. అందరి దగ్గర డబ్బు, అది నీ లోపలున్న పరిశుద్ధత నీకు తెలియపరుస్తుంది. ఆ డబ్బు తీసుకుంటే ఏం కలుగుతుంది? నీ పరిశుద్ధత పోతుంది. దానియేలు చంద్రక్ మేషక్ అభేద్రగులు బబిలోన్ దేశంలోకి వెళ్ళినందున వారు అక్కడ దేశంలో ఉన్న భోజన పానం తినలే, ఎందుకు? అలాగైతే తిండిలో నుంచి కూడా నీ పరిశుద్ధత పోద్ది, అవునా? ఎవరు చెప్పలేదు? తిండిలో నుంచి కూడా నీ పరిశుద్ధత ఏమవ్వచ్చు, పోవచ్చు. డబ్బులో నుంచి పరిశుద్ధత పోవచ్చు, స్నేహబంధాల్లో నుంచి అపవిత్రత, నీ అపవిత్రుడు కావచ్చు. హలో, ఎవరు ఏం చెప్పలే? మాటల ద్వారా కూడా అపవిత్రుడు కావచ్చు. అందుకే పౌలు గారు చెప్పిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నది మీకు తెలియదా? దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రతతో నాశనం చేస్తే దేవుడు చూసుకుంటాడు వాటి లెక్క. హలో, మనం సేవించిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీవో నీవో మీరో నీవు సేవించిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీవో పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా? ఎవరు ఏం చెప్పలే, ఏదైనా జవాబు చెప్పండి. మనం కూడా జీవించి, మనం కూడా వాక్యం అనుసరించి, మనం కూడా పొందుకున్న అభిషేకం ద్వారా పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అన్న స్థితిగతిలోకి ఎదగాలి. మనం ఎదగక అపవిత్రులు, అపవిత్రులు, అపవిత్రులు. ఆదివారం పరిశుద్ధులు, పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు. మనమే అబద్ధ సాక్ష్యం చెప్తున్నాం, మనమే అబద్ధ సాక్ష్యం రుజువు పరుస్తున్నాం. హలో, ఎవరు ఏం చెప్పట్లేదు?
ఉన్నారా అందరూ? అపవిత్రత కలిగిన దానిని దేవుని యొక్క వాక్యం మనకేం చేస్తుంది? గుర్తు పెట్టిస్తుంది. అపవిత్రత చెందినది దేవుని యొక్క వాక్యం మనకేం చేస్తుంది? చూపిస్తుంది. చాలా మంది ఎంత వాక్యం చదివినా వాక్యముల అపవిత్రత కనిపించట్లే. అందుకే ప్రత్యక్ష గుడారములో బలి అర్పించక మునుపు, లేకపోతే వధించిన పశువుని వధించిన తర్వాత దానిని బలివేదికపై పెట్టిన తర్వాత యాజకుడు ఎక్కడికి వెళ్తాడు? చేయి కాలు కడుక్కోవడానికి ఎక్కడికి వెళ్తాడు? గంగాలం దగ్గర. గంగాలం చుట్టూ ఏముంది? నీళ్ళుంది. నీళ్ళుకు టార్గెట్ గా చుట్టూ ఏముంది? అద్దం ఉంది. ఎందుకు అద్దం? ఒంట్లో ఉన్న అపవిత్రత చెందినది చూడడానికి. నీవు వాక్యం చదివి వాక్యములో అపవిత్రత చెందింది కనబడకపోతే, హలో ఎవరు ఏం చెప్పలే. వాక్యం చదివినప్పుడు వాక్యం నీకు చెప్పాలి. నీవు జీవించిన జీవితం, నీవు చేసిన పని అపవిత్రత చెందినది. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసే విధానమే. హలో హలో. అందుకే యోసేపు తన అపవిత్రత కాకుండేటట్టుగా తన జీవితాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? యోసేపు జీవించిన కాలంలో పాస్టర్ గారు ఉండేవారు కాదు, బైబిల్ ఉండేది కాదు. నాన్న లేరు, అమ్మ లేరు, సహోదరులు లేరు, మిత్రులు లేరు, ఎవరు లేరు. కేవలం దేవునితో ఉన్న సహవాసమే. ఇప్పుడు నీకు చర్చి ఉంది, సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి, సహోదరులు ఉన్నారు, మిత్రులు అన్నీ ఉన్నాయి. యోసేపు ఆత్మీయతలో జీవించిన ఆ స్థాయి మన జీవితంలో లేకపోతే ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం? హలో నరా. అందుకే యోసేపు తన జీవితంలో ఏం చేయలే, ఏ పాపము చేయలే, దేవుని వ్యతిరేకంగా ఏ పని చేయలే. ప్రజలు ఆయన వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడా దానిని ఖాతరు చేయకుండా దేవుని యొక్క వాక్యములను ధ్యానించుకుంటూ పరిశుద్ధతను ఆశపడుకుంటూ ముందుకు వెళ్ళేవాడు. హలో. నీవు దేవుని ఆలయం అయితే ఎప్పుడు ప్రార్థన చెయ్యాలో, ఎప్పుడు బైబిల్ చదవాలో, ఎప్పుడు ఆరాధన చెయ్యాలో ఎవరు చెప్పక్కర్లే. మనకన్ని సుచ్ చేస్తేనే మోట తిరిగేది. మనకన్ని సిచ్ చేస్తేనే మోట తిరిగేది. ఒక పాట పాడితేనే అభిషేకం దిగేది. చుచ్చు చుచ్చు అయ్యాలి. పాస్టర్ గారు వచ్చి తలపి చెయ్యి ఉంచితేనే రెండు అన్ని భాషలు చెప్పేది. హలో. హలో ఎవరు ఏం చెప్పట్లే. పరిశుద్ధతలో జీవించిన వాడికి ఎవరు ఏ విషయం గుర్తు పెట్టించాల్సిన అవసరం లే. బైబిల్ చదవాలనో, ప్రార్థన చెయ్యాలనో, ఆరాధనకి వెళ్ళాలనో, దేవునితో సహవాసం ఏర్పరచాలని ఎవరు గుర్తు పెట్టించక్కర్లే. తాను తానే దానిని ఏం చేస్తాడు, నెరవేర్చుకుంటూ వస్తాడు. ఎందుకు? ఆయన నీవు దేవుని ఆలయం అన్న విషయం గురించి నీకే ఉంది అవగాహన ఉండబట్టి. చాలా మందికి తెలియదు నేను దేవుని ఆలయం అని. వారు దేవుని ఆలయమని తెలియట్లేదు. అందుకే ఎలా పడితే అలా జీవించేస్తున్నారు, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు, ఎలా పడితే ఎక్కడికి వెళ్ళి తినేస్తున్నారు, ఎలా పడితే ఎవరితో ఆయన నిలబడి జీవించేస్తున్నాడు. హలో.
అవునా? ఎప్పుడైనా ఆలోచించారా? నీవు నోట్లో నించిన మాటలు పలికిన మాటలు దేవుని ఆలయంలో నుంచి వస్తున్నది అన్నది ఎప్పుడైనా గుర్తుపెట్టారా? ఎవరు ఏం చెప్పలే, గుర్తుపెట్టలేకపోతున్నాం. మనమేమనుకుంటాం, నేను ఒక మనిషిని, చర్చియే దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం కాదు. ఇదే అందరి మనస్తత్వంలో ఉన్నది. హలో హలో, ఎవరు ఉన్నారా? అందుకే యోసేపు దేవుని ఆలయం అన్న విషయానికి తెలుసు, యేసు ప్రభు వారికి తెలుసు ఆయన దేవుని ఆలయం అని. ఆయన అందుకే ఆయన చేసిన ప్రతి క్రియలను, ప్రతి మాటలను, ప్రతి ప్రవర్తనలను దేవుని వాక్యానికి తగ్గట్టుగా ఉన్నారా? ఎవరు ఏం చెప్పట్లే. అందుకే ఏం చేయడానికి అవకాశం దొరకలే, పాపం చేయడానికి అవకాశం దొరకలే. ఆత్మీకతకు త్రోవ ఇస్తే, ఆత్మీకతకు సమయం ఇస్తే పాపం చేయడానికి, పాపం గురించి ఆలోచించడానికి, పాపం గురించి మాట్లాడడానికి సమయం ఉండదు. హలో, ఉన్నారా అందరూ? అన్ని పనులకు సమయం ఉంది, కానీ ఆత్మీక విషయాన్ని నెరవేర్చడానికి ఏం లేదు, సమయం లేదు. 8 గంటలు పడుకుంటారు, అవునా? 8 గంటలు పనిచేస్తారు, మిగతా 8 గంటల్లో సమయం వేర్పరచుకొని నీ ఆత్మీకతను బలపరచుకోవడానికి, నీ నీ పరిశుద్ధతను ఇంకా పరిశుద్ధపరచడానికి ఏం చేస్తున్నాం మనం? ఎవరు ఏం చెప్పలే. ఎనిమిది గంటలు పడుకుంటున్నాం, 8 గంటలు పనిచేస్తున్నాం, మిగతా 8 గంటల్లో అయినా నీ ఆత్మీకతను వృద్ధిపరిచేటట్టుగా, నీ పరిశుద్ధతను కాపాడుకునేటట్టుగా పద్ధతులైనా ఏమైనా చెయ్యకపోతే నీవు నీ ఆలయాన్ని నీవేం చేస్తున్నావు, పాడు చేస్తున్నావు. వ్యక్తిపరంగా ఉపవాసం కూర్చోరు, సంఘములతో అందరూ కూర్చుంటే కూర్చుంటారు. హలో, వ్యక్తిపరంగా కూర్చొని బైబిల్ చదవరు, వ్యక్తిపరంగా చదవరు. చర్చికి వచ్చి బైబిల్ చదవడానికి పోటీయే. ఎవరు ఏం చెప్పలేదు, ఉన్నారు అందరూ? మనం ఆత్మీకులమై ఆత్మీక లక్ష్యమే మన జీవితంలో గురు కలిగి ఉండాలి. ఆత్మీక విషయం కొరకు అన్నీ వదులుకోవడానికి సిద్ధమవ్వాలి. అది మనుషులైనా అనాత్మీకత చెందిన ఏ విషయమైనా దాన్ని ఏం చేయాలి, వదులుకోవాలి. యోసేపు అలా చెయ్యుండబట్టి ఆయనకి దొరికిందేంటి, చీరసాలే. అధికంగా 40:15 చూసారా, యోసేపు చెప్పిన మాట. నన్ను ఏం చేశారు, దొంగిలించుకొని తీసుకొచ్చారు. ఎక్కడికి? ఎబ్రీల దేశంలో నుంచి దొంగిలింపబడిదిని నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ ఇక్కడ సగా నేనేమీ చెయ్యలేదని అతనితో చెప్పాను. ఇది ఎవరు ఎవరితో చెప్తున్నారు? యోసేపు దగ్గర ఇద్దరు వచ్చి వారి కళల గురించి చెప్పారు. చెప్పినప్పుడు వారి కళను గురించి చెప్తున్న ముందుగా యోసేపు ఏం చేస్తున్నాడు, తన జీవిత అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఏమని,
ఎప్రియుల దేశములో నుంచి పరిశుద్ధుల సమూహములో నుంచి నన్ను దొంగగా తెచ్చి నన్ను ఏం చేశారు? దాని నేను దొంగ కాలే, నేను పరిశుద్ధునిగానే ఉన్నా. హలో, పరిశుద్ధుల సమూహంలో నుంచి వచ్చి పరిశుద్ధులు ఈయన ఏం చేశారు? దొంగగా ముద్ర వేసేశారు. ఆయన యోసేపు దొంగ కాలే. యోసేపు జీవితంలో ఒక్కొక్క విషయం చదివితే ఆయన జీవితంలో పరిశుద్ధత కాపాడుకోవడానికి అన్ని విషయాన్ని ఏం చేసుకున్నాడు? వదులుకున్నాడు. హల్లెలూయా. అందుకే కదా 16వ వచనములో ఆయన చేరసాలలో ఉండి కూడా కలలకు ఏం చేస్తున్నాడు? 17వ వచనం 16వ వచనం ఆయన చూచిన కలకు అర్థం చెప్పి వివరించినప్పుడు చెప్పిన మాట ఏంటి? ఆయన చెప్పిన భావము ఇదే పరిశుద్ధుల లక్షణం. భావం మంచిదని అధిపతి చూచి. హలో, జైల్లో ఉన్నప్పుడు కూడా తన అభిషేకం ఆయన కోల్చలే, తన పొందుకున్న వాక్యాన్ని ఆయన ఏం చేయలే, వ్యతిరేకంగా జీవించలే. ఆయన దేవుని ఆలయం అన్న విషయాన్ని విషయం గురించి ఆయనకి ఏముండేది? ఒక జ్ఞానం ఉండేది, ఒక బోధ ఉండేది. మనం కానీ చేరసాలకి వెళ్తే ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎవరేం చెప్పలే? నేను చెప్తున్నది క్రైస్తవులు అందరూ చేరసాలకి వెళ్తేనే ప్రార్థన నేర్చుకునేది, ఎందుకంటే వేరే పని ఏముండదు కదా, వేరే పని ఏముండదు. చేరసాల ఎప్పుడేం చూసారా? చూడలేదు కూడా. సినిమాల్లో చూసిందే. చేరసాలలోకి వెళ్తేనే కొందరు బాగుపడేది, ఎందుకంటే చేరసాల మిగతా పని ఏముండదు. చేరసాలలో ఏం పని? తినడం, పడుకొని ఉండడమే. కానీ చేరసాలలో యోసేపు ఏం చేస్తున్నాడు? కళలను వివరించేటట్టుగా. హలో, కళను వివరించేటట్టుగా ఆత్మశక్తిని పొందుకునేటట్టుగా తన జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటున్నాడు. హలో, కళ వివరించాలంటే మా ఏదో నోటికొచ్చింది గోల అని చెప్పేస్తే అవ్వదు. ఏం కావాలి? ఈ కాలంలో కొందరు ఉన్నారు అభిషేకం లేదు, ఏట్లేదు, కళ చూసి ఏదేదో వివరించేస్తున్నారు. కళ చూసి ఏదేదో వివరణ, పిచ్చి పిచ్చి వివరణ. దానికి ఆత్మీయతతో ఏ సంబంధం ఉండదు, బైబిల్ వాక్యముతో ఏ సంబంధం ఉండదు. ఆత్మీయతతో ఏ సంబంధం ఉండదు, వాక్య విషయం గురించి ఏ సంబంధం ఉండదు. ఏదో చూసాము, దాన్ని వివరించేశాం. ఒక పాసగారు వచ్చి చెప్పింది వినవడు, నాకు చాలా నవ్వు వచ్చింది. దేవా అయ్యగారు, నేను ఒక దర్శనం చూశాను, దేవుడు నాకు చెప్పారు 7 సంఘాలు మీరు కడతారు. నాకు నవ్వు వచ్చింది. 7 సంఘాలు అవి విని ఆయన దానికి ఒక అర్థం, దేవుడు నాతో చెప్పారండి 7 సంఘాలు. అది దేవుడే చెప్పిందా లేకపోతే తన మనసుకు కలిగిన ఆలోచన? ఏవి అడగట్లే దేవునికి, తనకి కలిగినట్టుగా ఏదో చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు అయింది ఈ 7 సంఘం అని చెప్పిన పాస్టర్ గారు, ఇప్పుడు సంఘం లేదు, ఏం లేదు. అప్పుడు ఆయన చూసిన కళ ఏం కళ? ఎవరో ఇక్కడ చెప్పారు అబద్ధ కళ అట.
ఏదైనా వివరించాలా, ఏదైనా ఉపదేశించాలా, అది పరిశుద్ధాత్మ చెప్పిన వివరణ ప్రకారంగా చేయండి. అలాగైతేనే నీ ఆత్మీకతకు అది సరిపడేది, నీ ఆత్మీకతను అది వృద్ధిపరిచేది, నిన్నది పరిశుద్ధపరిచే విధానమే. అరే యోసేపు ఖైదీగా ఉన్నప్పుడు వేరే ఒక ఖైదీని ప్రోత్సాహపరిచేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నోట్లో నుంచి పలికిన మాట అవతలున్న మనిషికి అది మంచిది అని అనిపించింది. కొందరు చెప్పిన మాట వింటే వేసుకుని జోలు తీసి కొట్టాలనిపిస్తుంది, అవునా? చూసారా అలాంటి వాళ్ళని? ఎవరూ చెప్పలే, అవునా కాదా? కొందరు మాట్లాడేటప్పుడు కొందరికి ఏదైనా సలహా అడిగితే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వారు దేవుని వలన మాట్లాడుతున్నారా దురాత్మ వలన మాట్లాడుతున్నారా అని కూడా అర్థం కాదు. హలో, ఎవరు ఏం చెప్పట్లే. కానీ యోసేపుని బట్టి నేను వందనాలు చెప్తున్నాను. ఆయన అలా చేయలే, పరిశుద్ధాత్మ చెప్పిన వివరణే బయలుపరిచి చెప్పాడు. హలో, ఈ కాలములో పరిశుద్ధాత్మ చెప్పినదే వాక్య పరిచయం చేయాలి, పరిశుద్ధాత్మ చెప్పినదే సంఘానికి వివరించాలి, పరిశుద్ధాత్మ చెప్పినదే ఏం చేయాలి, ప్రజలకు అందజేయాలి. పిచ్చి పిచ్చివన్నీ చెప్తే సంఘాలు పాడైపోతాయి. హలో, కుటుంబాలు పాడైపోతాయి, ఉన్నారా అందరూ? పరిశుద్ధత కాపాడుకోగలిగితేనే దేవుని దగ్గర నుంచి కృపావరాలు పొందుకొని మర్మాలు తెలియపరిచేటట్టుగా, రహస్యాలు బయలుపరిచేటట్టుగా, ప్రజలను దేవుని వంకకు తిప్పేటట్టుగా ఉన్న సూచన గల మాటలు నోట్లో నుంచి చెప్పేటట్టుగాను అది అవతల కూర్చున్న మనిషిని బలపరిచి దేవునిలో స్థిరపడడానికి సహాయపరుస్తుంది. హలో, యోసేపు ఖైదీ, యోసేపుతో ఉన్న వాళ్ళు కూడా ఖైదీలే. ఒక ఖైదీ మరొక ఖైదీకి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన వివరణ. మీరు రోగంతో ఉన్నప్పుడు రోగంతో ఉన్న ఇంకొక వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేస్తారా? చాలామంది చర్చికెళ్ళరు రోగంతో ఉంటే. నాకు ఈరోజు బాగోలేదండి, ఈరోజు నేను రాను ప్రార్థనకి రాను. మన మనసు అలాగైపోయింది. మనం రోగంతో ఉంటే ఎక్కడ ఉండాలి? ఇంటికాడే ఉండాలి. ఇదే మన మనస్తత్వం చెప్పేది. కానీ యోసేపు చేసిన పని, ఆయన ఖైదీగా ఉన్నా పక్కనున్నవాడు ఖైదీగా ఉండి కళ చూసినప్పుడు ఈయన ఖైదీగా ఉండి మౌనం పాటించుకొని కూర్చోలే, అవతలున్నకు సూచనిచ్చి బలపరిచేటట్టుగా. లేకపోతే తనకు ఏం చేసేది, దేవుడు బయలుపరిచిన మాటను ఆయనకు చెప్పేటట్టుగా ఆయన మనస్తత్వాన్ని ఆయన సిద్ధపరచుకున్నాడు. హలో, మనం రోగంతో ఉన్నప్పుడే ఇతరుల కొరకు, రోగుల కొరకు ప్రార్థన చేయాలి. మనకు దేవుడు ఏ సహాయం చేయలేనప్పుడే మనం ఇతరులకు సహాయం చేయాలి. మనం వేదన పడినప్పుడే, అవతల ఉన్న మనిషి వేదన పడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా హెచ్చరిక పరిచిన మాట ఏమైనా ఇస్తే ఆయనకి చెప్పాలి. మనం అనుకునేది నా పరిస్థితే గందరగోళంగా ఉంది, ఇక నేనేం చెప్తా. అలాగే కదా మనం అనుకునేది, ఎవరు చెప్పలే. నేనే రోగంతో ఉన్నాను, నేనేం ప్రార్థన చెయ్యాలి, నేనే రోగంతో ఉన్నాను, నేనేం చర్చికెళ్ళాలి. హలో, యోసేపు లాగా మనం కూడా అభిషేకం పొందితే వాక్య ప్రకారం
ఆధారంగా జీవిస్తే ఏ పరిస్థితిలో అయినా ఏ పనైనా చేయడానికి సిద్ధం. రోగం కాదు, బలహీనత కాదు, అప్పుల పాలు కాదు, లేనితనం కాదు, ఏ విషయం కూడా మనకేముండదు, పట్టుదల ఉండదు. అందుకే పౌలు గారు చెప్పేది దేవుని ప్రేమలో నుంచి నన్ను ఏం విడదీస్తుంది, రోగమా దుఃఖమా దెబ్బలా వరదలా ఏవి నన్నేం చేయదు. ఇప్పటి కాలంలో విశ్వాసం అది తిరిగి తలకిందలుగా చదువుతున్నారు, దేవుని ప్రేమలో నుంచి రోగం వేర్పరిచేస్తుంది, అనారోగ్యత వేర్పరిచేస్తుంది, అన్ని వేర్పరిచేస్తుంది. ఇదే మనం అనుకున్నది. హలో, యోసేపు ఖైదీగా ఉన్నప్పుడు కూడా దేవునికి అడగలే, దేవా నేనెందుకు ఖైదీగా ఉన్నాను, నాకెప్పుడు విడుదల, నేనెప్పుడు ముందుకెళ్ళే, నా జీవిత పరిస్థితి ఏంటి, ఇవేమి అడగట్లే. తన దగ్గరకు వచ్చి ప్రజలు, తన దగ్గరకు వచ్చి ఖైదీలు వారు చూసిన కరణ గురించి చెప్పినప్పుడు తన జీవిత పరిస్థితిని ఆయన చూసుకోలే. తన జీవిత పరిస్థితిని చూసుకుంటే నిరాశ చెంది ఆత్మహత్య చేసి చచ్చిపోవాలనిపిస్తుంది. అవునా అవునా? అందుకే కదా యోసేపు అక్కడ ఉన్న ఒక మనిషికి కళ చెప్పి వివరణ చెప్పిన తర్వాత చెప్తున్నారు, నిన్ను రాజు కొందరు 3 రోజుల పైక నీకేం చేస్తారు, పాత ఉద్యోగం తిరిగి ఇచ్చేస్తారు, ఇచ్చేస్తే నీవు నన్ను ఏం చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనుషులు చెప్తే ఎంత జ్ఞాపకం చేస్తారు. మంచిదండి ఆ మనిషి జ్ఞాపకం చేయలే. ఆ మనిషికి కానీ జ్ఞాపకం చేసి ఉంటే యోసేపుకి దేవుడు ఆ మనిషి అయిపోయిను. హలో, నీవు బంధకములో ఉన్నప్పుడు, నీవు ఖైదీగా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి బంధకములో విరగొట్టి వారిని విముక్తి పరిచగలిగేటట్టుకున్న పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది. హలో, మనం బంధకంలో ఉన్నప్పుడు బంధకంతో ఉన్న ఒక మనిషి మన దగ్గరికి వస్తే మనం ఏం చేయాలి, పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళైతే అవతల ఉన్న మనిషి బంధకాన్ని ఎరగొట్టడానికి ఏం చేస్తాం, పరిశుద్ధాత్మ ద్వారా సలహా అడుగుదాం. అదే పరిశుద్ధాత్మ కలిగిన అడుగున్న లక్షణం. హలో, ఎవరు ఉన్నారా? యేసయ్య కూడా ఇదే పరిస్థితిలో నుంచి వెళ్ళాల్సి వచ్చింది. యేసయ్యను కూడా ఏం చేశారు, జైల్లోకి తీసుకెళ్లారు. అవునా? ఏం చేయడం బట్టి, దేవుని యొక్క వాక్యము కొరకు నిలబడిన దాన్ని బట్టి యేసయ్యను కూడా ఏం చేశారు, చేరదా? అవునా? మత్తయి సువార్త 27:2 చదవండి. చాలు, యోహాను 18:12. తెలుగులో మాట లేదు, 18:12 చెప్తే ఆయనను ఏం చేశారు, సైనికులు పట్టుకొని బంధించుకొని చేరసాలకు తీసుకెళ్ళిరి.
లో ఎందుకు యాసిని తీసుకెళ్లారు? ఎవరు చెప్పలే. యేసయ్యని ఎందుకు బంధించారు? యేసయ్యని ఎందుకు రాత్రి వేళ పట్టుకున్నారు? పగలు పట్టుకోవచ్చు కదా. పగలు పట్టుకుంటే ఏమైనా తప్ప? పగలు పట్టుకుంటే తెలుస్తుంది, ఊరు వాళ్ళందరూ కలిపి కొడతారు. హలో, రాత్రి వేళ పట్టుకున్నారు కానీ యేసయ్య దానిని ఏం చేయలే, ఎదిరించలే, అవునా? అవునా? ఏసే దాన్ని ఏం చేయలే, ఎదిరించలే, ఎదిరించారా? ఎందుకు? అందుకే కదా దాని 18వ అధ్యాయం 13వ వచనం చూడండి. అతడు ఆ సంవత్సరము చూసారా, ఈయన ఆలోచన చెప్పిన వాడు ఎవరు? యాజకుడు. ఎవరి గురించి? కానీ అక్కడ కూడా యేసయ్య మౌనం పాటించారు. ఎందుకు? ఎవరు ఏం చెప్పలే. అంతే మరి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధానాన్ని నెరవేర్చుకోవడానికి ఉన్న ఆశ. హలో, దేవుడు ఏం చెప్తున్నారో దానిని నెరవేర్చేటట్టుగా యేసయ్య తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? సరిపరుచుకున్నాడు. యోసేపు కూడా తన జీవితంలో దేవుడు ఏం చెప్తున్నారో దానిని నెరవేర్చేటట్టుగా తన జీవితాన్ని ఏ పరిస్థితిలో నుంచి వెళ్ళాలా అందులో చేయడానికి సిద్ధమయ్యాడు. అది చీరసాల అయితే చీరసాల, అది అది గోతులు అయితే గోతులు, అమ్మబడే స్థితి అయితే అమ్మబడే స్థితి, పోతి పరిలు అయితే పోతి పరిలు. హలో, అందుకే నేను చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నిండుదల కలిగిన వారే దేవుని యొక్క చిత్తాన్ని ఎరగగలిగేది. తన జీవితంలో జరిగిన పరిస్థితిని ఏ రీతిగా నడిపించాలి అన్న విషయం పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరిచేది. మనుషుల సలహా అక్కర్లే, ప్రజలు ఏం చెప్తున్నారు అది వినక్కర్లే, జరుగుతున్న పరిస్థితి ఏంటో చూడక్కర్లే. దేవుడు ఆ తగిన సమయంలో దానికి తగ్గట్టుగా దేవుడు ఏం చేస్తారు, మనకి బోధించి నడిపిస్తారు. యేసయ్యను అరెస్ట్ చేసి ఖైదీగా జైలుకి తీసుకెళ్ళినప్పుడు ఎవరు విడిపించడానికి రాలే. బాప్తిసం ఇచ్చే యోహాను ఖైదీగా వెళ్ళినప్పుడు ఎవరు విడిపించడానికి రాలే. పేతరు గారు ఖైదీగా ఉన్నప్పుడు ఎవరు విడిపించడానికి రాలే. పౌలు గారు ఖైదీగా ఉన్నప్పుడు ఎవరు విడిపించడానికి రాలే. కారణం ఏంటి? వారికి తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధానమే వారి జీవితంలో జరిగేది. హలో, అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నా. మనం ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాట ద్వారా మనం జీవితాన్ని నడిపించేది? హలో, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారా? ఆయన చెప్పిన ప్రకారంగానే అన్ని కార్యాలు సిద్ధ చేస్తున్నావా? ఆయన చెప్పినట్టుగానే నా అన్ని కార్యం జరుగుచున్నదా? లేకపోతే మనకి నచ్చింది, మనకి తోచింది మనం చేస్తున్నావా? యోసేపు అందుకే పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారమే వివరణ చెప్పింది. యేసయ్య కూడా పరిశుద్ధాత్మ చెప్పిన విధానంలోనే, అందుకే యేసయ్యను పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటి? నా తండ్రి అనుమతి ఇవ్వకపోతే మీరు నన్ను ఏం చేయలేరు, పట్టుకోలేరు, బంధించలేరు, జైలుకి తీసుకెళ్లారు, నన్ను చంపలేరు.
పరిస్థితిలో నిరాశ కలగలే, వేదన కలగలే. అందుకే నేను చెప్పుచున్న మాట, మన జీవిత పరిస్థితిలో కూడా జరుగుతున్న అన్ని సన్నివేశాల్లో మనుషులు చెప్పేదానికి ప్రాముఖ్యత ఇవ్వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారో దాని కొరకు కాచి ఉండడానికి ఆశ చూపించండి. అలాగైతేనే దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసుకొని మనం దానికి తగ్గట్టుగా ఏం చేయగలుగుతాం, తిరగగలుగుతాం. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక విషయం జీవితంలో మనం కూడా చూసుకోవాల్సింది, యోసేపు లాగా ఆత్మ నిండుదల కొరకు ఆశపడదాం, వాక్యం కొరకు ఇంకా అధిక ఆసక్తి చూపించుకుందాం. మనం మన పరిశుద్ధతను అధిక పరిశుద్ధతలోకి నడిపించేటట్టుగా మనం క్రమపరుచుకుందాం. ఏ పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుని యొక్క ఆత్మ మనల్ని సహాయపరుస్తుంది. అదే యేసయ్య జీవితంలో కూడా జరిగింది, యోసేపు జీవితంలో జరిగేది, నీ జీవితంలో కూడా జరగాలి. అందుకే ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ చేతికి మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి దేవ మాట్లాడుటకు మమ్మల్ని సహాయపరచండి. ఇంతసేపు మేము దేవ నీ వాక్యంలో నుంచి యోసేపు జీవితం గురించి, యేసు ప్రభు వారి జీవితం గురించి అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయపరిచినందుకు వందనాలు. యోసేపుకు కలిగిన పరిస్థితులు అంతట్లో కూడా దేవ ఆయన పాపం చేయకుండా తన జీవితాన్ని దేవుని యొక్క వాక్యాన్ని దేవ నెరవేర్చేటట్టుగాను, దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకునేటట్టుగా తాను దేవుని యొక్క దేవునితో కలిసి జీవించిన వాడు అన్న విషయం గురించి అవగాహన కలిగిన దాన్ని బట్టి ఆయన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దేవుని యొక్క వాక్య వ్యతిరేకంగా ఏ పని చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధానముగా మాట్లాడేటట్టుగాను, అర్థాలు చెప్పేటట్టుగాను, జీవితాన్ని కొనసాగించేటట్టుగాను, తన జీవితాన్ని బలపరుచుకున్నట్టుగా దేవ మేము కూడా బలపరచుటకు సహాయపరచండి. మాకు కూడా దేవ దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క వాక్యానికి రుజువు పరిచే విధానమే మా జీవితంలో ఉండేటట్టుగాను పిచ్చి పిచ్చిగా అనిపించిన విషయాలను దేవ వదిలి నీ వాక్యం చెప్పిన ప్రణాళిక ప్రకారంగా దేవ మేము దేవుని ఆలయమని ఎరిగి మేము మాలో మేము పరిశుద్ధతను కాపాడుకునేటట్టుగాను, దేవ మా జీవితాన్ని దేవ దేవుని యొక్క ఆలయానికి తగ్గట్టుగాను మార్చేటట్టుగా సహాయపరచండి. దాని రూపములో దాని ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టుగాను, అనేక ఆత్మలను దేవుని వశములోకి వచ్చేటట్టుగాను సహాయపరిచినందుకు వందనాలు. ఇంతసేపు వాక్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు దేవ ఈ వాక్యాలు వింటున్న సకల బిడ్డలతో దేవ నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.